తెరాస అధినేత కేసీఆర్ అద్భుతమైన వాగ్దాటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి విషయం పైనైనా అవలీలగా మాట్లాడి ప్రజలను తన వైపు తిప్పుకోవడంలో కేసీఆర్ సిద్ధాస్తుడని అందరికీ తెలుసు. అయితే ఎన్నికల ముందర కేసీఆర్ మాట జోరారు. సంయమనం కోల్పోయిన కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నిన్న మహబూబ్ నగర్ జిల్లాలో మాట్లాడిన కేసీఆర్ ఆర్డీఎస్ విషయంలో చేసిన వ్యాఖ్యలు తెరాస పుట్టి ముంచేలా కనిపిస్తున్నాయి. ప్రచారం ప్రారంభంలోనే ఆర్డీఎస్ ని అడ్డం పెట్టుకుని డీకే అరుణ్ పై కేసీఆర్ విమర్శలు చేశారు. నీళ్లు తరలించుకుపోతుంటే ఆమె హారతులు పట్టారని ఆరోపించారు. దీంతో డీకే అరుణ కూడా ఓ రేంజ్ లో ఫైర్ అయింది. దమ్ముంటే ఆధారాలు బయట పెట్టాలని అడగటంతో టీఆర్ఎస్ నేతలు నోరు మెదపలేకపోయారు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా ప్రచార సభకు వెళ్లిన కేసీఆర్ కర్నూలు జిల్లా నేతల్ని తీవ్రంగా విమర్శించాడు. అలంపూర్ ఎన్నికల బహిరంగ సభలో ఒరే కొడక బైరెడ్డి అంటూ ప్రసంగించాడు. దీనిపై బైరెడ్డి కూడా తీవ్రంగా స్పందించారు. తాను రాయలసీమ నా కొడుకునేనన్నాడు. తనకు నోరు ఉందని, తాను కూడా దొంగనా కొడక లంబి కొడక అని నా యాసలో తిట్టవచ్చు కానీ తనలా మాట్లాడనని హెచ్చరించాడు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కర్నూలు జిల్లా రైతుల్ని నాయకులను నీటి దొంగలు అనడాన్ని తీవ్రంగా ఖండించాడు. ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి బైరెడ్డి సామాజిక వర్గం మద్దతు లభిస్తుందని ప్రచారం జరుగుతుంది. ఎన్నికల ప్రచార సభల్లో వైఎస్ ని దుర్మార్గుడు దోపిడీదారుడుగా కేసీఆర్ తిడుతున్నా ఆయనను అభిమానించే నేతలు టీఆర్ఎస్ ను గెలిపించమని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తేనే ఏపీలో తమకు భవిష్యత్ ఉంటుందన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే చంద్రబాబుపై ఉన్న సహజ వ్యతిరేకతతో తమను ఇంత దారుణంగా అవమానిస్తున్నా టీఆర్ఎస్ కు ఎలా ఓట్లెయ్యాలా అని ఇప్పుడు వారు ఆలోచనలో పడ్డారు. కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ తమ సామాజిక వర్గం వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారు, కాంగ్రెస్ కి ఓటేయ్యాలని వారు భావిస్తున్నారు. కేసీఆర్ ఒక్క ప్రసంగం వలన ఆ వర్గం ఓట్లు దూరం అవడం పలు నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతుంది. ఇది తెరాస విజయావకాశాలకు గండి కొడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.